రాబోయే కాలంలో మనం ఏం చేస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నామని మనం మాట్లాడుకుంటాం. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఐదుగురు మంత్రులు పనిచేస్తూ ఉన్నారు, ఈ నియోజకవర్గంలో 15 సంఖ్యలో ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉన్నారు. మంత్రులారా, ఎమ్మెల్యేలారా, నా నియోజకవర్గంలో మీరు మంత్రుల్లాగా చెలమనైతున్నారు, నా నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేలాగా చెలమనైతున్నారు, నా ఊర్లోకి వచ్చి మీరు పెన్షన్లు ఇస్తామని చెప్పి ఆశ పెడుతూ ఉన్నారు, నా ఊర్లోకి వచ్చి మీకు రైస్ కార్డ్స్ ఇస్తామని చెప్పి, తెలుగుదేశం కార్డు ఇస్తామని చెప్పి అంటున్నారు, నా ఊర్లోకి వచ్చి మీకు పాత పనిచేసిన బిల్లులు ఇస్తామని చెప్పి అడుగుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. మా ఊర్లలోకి వచ్చి మీరు నీ ఊరికి 50 లక్షల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఆశ చూపిస్తూ ఉన్నారు, నా ప్రజా ప్రతినిధులకు వెలగట్టేటువంటి దుర్మార్గం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా నీ నియోజకవర్గంలో ఈ 2.5 సంవత్సరాలుగా నీ అవసరం ఉన్న ప్రజలకి కార్డు ఇచ్చేటువంటి అధికారం మంత్రిగా నీకు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. మంత్రి నీకు ఉందా? పెన్షన్ ఇచ్చే అధికారం నీ నియోజకవర్గంలో నీకు అధికారం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. 2.5 సంవత్సరాలుగా పెన్షన్ రాకుండా తాళమేసుకున్నా, కార్డు రాకుండా తాళమేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడిగే తమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఏమడిగండి ఏంటి రాజేంద్ర గారు? 2.5 ఏళ్ళు అవుతుంది మంత్రిగా ఊళ్ళలోకి పోయినప్పుడు ఒక పెన్షన్ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో మంత్రి ఉన్నాడు, ఒక కార్డు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో మంత్రి ఉన్నాడు అని చెప్పి అడిగిన తప్పనే అడిగింది. ఇవాళ నువ్వు అంటున్నావు ఒక్కొక్క ఊరికి 50 లక్షలు ఇస్తా, 1 కోటి రూపాయలు ఇస్తా, మిషన్ కాకతీయ పనులు చేసిన నా కార్యకర్తలకి తెలంగాణ వ్యాప్తంగా బిల్లులు వచ్చినాయా? ఇస్తావా నీ నియోజకవర్గంలో? నా హుజురాబాద్లో ఇలా బిల్లు ఇప్పిస్తానో కొడుక, నీ పరకాలలో, నీ సిద్దిపేటలో, నీ నర్సంపేటలో నువ్వు బిల్లు ఇప్పించగలవా? ఓట్లు వచ్చినాయంటే పెన్షన్లు వస్తాయి, ఓట్లు వచ్చినాయంటే తెలుగుదేశం కార్డులు వస్తాయి, ఓట్లు వచ్చినాయంటే డబ్బులు వస్తాయి, ఓట్లు వచ్చినాయంటే తీయటి మాటలు వస్తాయి. అన్ని సంఘాలను, అది ఎల్ఐసి కావచ్చు, ఆర్ఎంపీ కావచ్చు, అది సీడలు కావచ్చు, అన్ని సంఘాలతో మీటింగ్లు పెడుతున్నావు. వాళ్ళందరూ కూడా అధికారం ఇంకా 2 సంవత్సరాలు ఉందని చెప్పి నీకు తల ఊపి రావచ్చు కాక, వాళ్ళ అంతరాత్మలో మాత్రం ఈటలేందరన్న విషయం మర్చిపోకండి. వాళ్ళ గుండెల్లో నేనున్నా, వాళ్ళ కష్టంలో నేనున్నా, వాళ్ళ దుఃఖంలో నేనున్నా, వాళ్ళ సుఖంలో నేనున్నా, రేపు కూడా ఉంటా. 20 ఏళ్ళుగా ఎట్లా ఉన్నానో రాబోయే కళ్ళకి అట్లే ఉంటా. నా కులంతో సంబంధం ఉండదు, మతంతో సంబంధం ఉండదు, నాకున్న సంబంధం మనిషితో సంబంధం ఉంటుంది. రేపు కూడా అదే పద్ధతిని మళ్ళీ ఆచరించే ప్రయత్నం చేస్తా. ఇవాళ మీ అందరికీ గతంలో ఏ మాట అయితే ఇచ్చిందో మళ్ళీ వాళ్ళ మాట ఇస్తున్నా. మీరు ఆదిలాబాద్కు పోయినా, మీరు హైదరాబాద్కు పోయినా, నీ ఎమ్మెల్యే ఎవరంటే ఈటలని చెప్పి గల్లెగిరి చెప్పుకుంటారో, రాబోయే కాలంలో కూడా మీ గౌరవాన్ని పెంచే పద్ధతిలో నేను పనిచేస్తా తప్ప దానికంటే భిన్నంగా ఆచరణ ఉండదు. 20 ఏళ్ళుగా మీ కళ్ళల్లో కదలాడే పెట్టింది నేను, 20 ఏళ్ళుగా కాళ్ళల్లో మీద పెట్టింది నేను, 20 ఏళ్ళుగా తెలంగాణ ఆత్మగౌరవ బావుటాని ఈ నియోజకవర్గంలో కాదు యావత్ తెలంగాణలో వ్యాపింపజేయడంలో అన్నిటికంటే మిక్కిలి ఆనాటి ఆంధ్ర సభలో ఎలిగెత్తి చాటిన బిడ్డ ఈ బిడ్డ నేను. రాబోయే కాలంలో కూడా ఎక్కడ అధర్మం ఉంటుందో, ఎక్కడ అన్యాయం ఉంటుందో, ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే శక్తి ఈ బిడ్డగా నేను ఉంటా అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఇక్కడ ఎవరో వాళ్ళు బెదిరిస్తారు, వీళ్ళు బెదిరిస్తారు, ఏ బెదిరింపులు ఉండవు ఇక్కడ, దానికి ఆస్కారం లేదు. ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి మా పోలీసు వాళ్ళు ఇవాళ ఒక్కొక్క మండలానికి ఒక ఏసీపీని ఇచ్చిండ్రు, 100 మంది ఇంటెలిజెన్స్ పోలీసులు పనిచేస్తున్నారు, 50-100 మంది పోలీసు వాళ్ళని ఒక్కొక్క స్టేషన్లో మోహరించిండ్రు. కానీ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు, రాజేందర్ గారు గెలిస్తేనే ఈ రాష్ట్రానికి అరిష్టం తొలగిపోద్దని, రాజేంద్ర గారు గెలిస్తేనే ఈ రాష్ట్రానికి అరిష్టం తొలగిపోద్దని. ఇంకా మనిషి పోలేమా రెవెన్యూ ఉద్యోగులు, ఇంకా మనిషి పోలేమా టీఎన్జీఓలు, ఇంకా మనిషి పోలేమా టీచర్లు. ఎందుకు వచ్చింది పిఆర్సీ, ఎట్లా వచ్చింది పిఆర్సీ వాళ్ళకి తెలుసు. ఇవాళ మా ఆర్టీసీ కార్మికులకు
ఎంత నరకాన్ని చూయించుకొని వాళ్ళకు డబ్బులు వచ్చిన వాళ్ళు తెలిసి వాళ్ళ మీరు అనుకుంటున్నారు ఏదో ఇవన్నీ చేసి ఇస్తే మన ప్రేమ కలుగుతుందని చెప్పి అది పోయింది అలా యావత్ తెలంగాణ ప్రజానికంలో నీ వైఖరేందో నీ పద్ధతేందో నీ అణచివేత తీరేందో చవిచూసిన తెలంగాణ దీని అంతం పలకడమే అందరి ఎజెండగా తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు అందుకే ఇవాళ పోలింగ్ బూతులలో పనిచేసే మా టీచర్లు ఇవాళ మీరు పిలిస్తే మా ఆశా వర్కరు మా ఏఎన్ఎంలు మా మహిళా సంఘాల గ్రూపులు మీ దగ్గర తలుపేస్తారు మా మీద మాత్రం ప్రేమ కురిపిస్తారు తప్పకుండా వాళ్ళకి సంపూర్ణమైన విశ్వాసం మా సర్పంచ్లని మా ఎంపీడీస్లని మా ప్రజాప్రతినిధులని నీకు బిల్లు రాదు అక్కడ ఉంటే మాతో రా అని చెప్పినవును నీకు 50 లక్షలు ఇస్తా కోటి రూపాయలు ఇస్తా అని చెప్పి ఆశ పెట్టిన పండిస్తా అని చెప్పి కానీ వాళ్ళు కూడా నీతో ఉండరు నాతో 20 ఏళ్ళు ఉన్నారు వాళ్ళు మేము కలిసి ప్రయాణం చేసి ఉన్నాం కలిసి భువ తిన్నాం నీ వాళ్ళ గెలుపుడు నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా రేపు మీకే సంఘీభావం కొంతమంది వస్తారు కొంతమంది అంతా మీకు నష్టం జరుగుతుందని చెప్పి అనుకుండొచ్చు కాక కానీ మెజారిటీ మీకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే రేపు ఈ దుర్మార్గాలకి మనకు మధ్య జరిగేటువంటి ఈ సంగ్రామంలో తప్పకుండా మీకు అన్ని వర్గాల మా మహిళా సంఘాలు కావచ్చు మా ఏఎన్ఎం కావచ్చు మా ఆశ వర్కర్ కావచ్చు మా విఆర్ఏ కావచ్చు మా విఆర్ఓ కావచ్చు మా సెక్రటరీ గారు కావచ్చు ఇప్పటికే ఉద్యోగం కోల్పోయి భంగపడ్డ మా ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు అందరూ ఒక మాట చెప్పండి అన్ని వర్గాల సంఘాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు మీకు అన్సీన్గా మీకు సపోర్ట్ ఉంటుందని చెప్పి మనవి చేస్తూ తప్పకుండా ఇక్కడ ఎగిరే జెండా ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఎగిరే జెండా ఈ కాషాయ జెండా మాత్రమే ఇక్కడ గెలిచేటువంటి పార్టీ బీజేపీ మాత్రమే ఇక్కడ గెలిచే గుర్తు భూమి గుర్తు మాత్రమే అని చెప్పి గర్వంగా పనిచేసే ప్రయత్నం చేయండి ఇది రేపటి తెలంగాణ 2023 జరిగే ఎన్నికలకి ఇది ఒక రియాల్సల్ లాగా ఉండేటువంటి ఎన్నిక ఇగో ఇదే తీర్పు రేపు తెలంగాణ వ్యాప్తంగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి మీకు మనవి చేస్తూ మీ అందరికి కూడా ఈ నెల 2 నెలల్లో 3 నెలలు ఎప్పుడొచ్చే ఎన్నికలు తెలియదు ఆ ఎన్నికల వరకు కూడా ఈ వేడిని వాడిని సత్తాను చాటడంలో నా యువ కిషోరులంతా కూడా ఎట్లయితే ముందుకు పనిచేస్తూ ఉన్నారో రాబోయే కాలంలో కూడా మా కార్యకర్తలు మా నాయకులతో తోడుగా ఇవాళ మా ఆడబిడ్డలు అదేవిధంగా మా యువ కిషోరులు గొప్పగా పనిచేయాలని చెప్పి మనవి చేస్తూ మీకు తోడుగా వీళ్ళుంటారు కానీ గ్రామాలలో పనిచేయాల్సింది మనమే కాబట్టి ఆ బాధ్యత గొప్పగా ముందుకు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఇలా ఇంత పెద్దగా గొప్పగా మీరు వచ్చి మాకు అండగా నిలిచినందుకు మా నియోజకవర్గ ప్రజల పక్షాన మీకు అందరికి కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై బీజేపీ భారత్ మాతాకి